హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 8వ తరగతి గణితం మొదటి అధ్యాయం చూడబోతున్నాం. అకర్ణీయ సంఖ్యలు. ముందుగా పరిచయ కార్యక్రమం అంట, ఒక్కొక్కటి 5 రూపాయలు చొప్పున సల్మ 3 పెన్నులు, సతీష్ 2 పెన్నులు కొనాలని ఒక టోకు దుకాణానికి వెళ్ళారు. 5 పెన్నులు గల ప్యాకెట్ వేళ 22 రూపాయలు అని దుకాణదారుడు చెప్పాడు. వారు ఒక పెన్నుల ప్యాకెట్ కొంటే ఒక పెన్ను విలువ ఎంత అవుతుంది? 22/5 రూపాయలు అవుతుంది. ఈ పెన్ను విలువను పూర్ణాంకాల్లో సూచించగలమా? లేదు, సూచించలేము. ఈ పెన్ను విలువను సూచించగల ఏదైనా సహజ సంఖ్య లేదా పూర్ణ సంఖ్య ఉందా? లేదు, దీన్ని పూర్ణాంకంతో సూచించలేము, దీన్ని భిన్నంతోనే సూచించాలి. మరొక ఉదాహరణ గమనించండి. సిమ్లాలో ఒకరోజు వేర్వేరు సమయాల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు బాగానే ఉంది. ఒక గంటకు ఉష్ణోగ్రతల మార్పును మీరు లెక్కించగలరా? ఇక్కడ 2 గంటలకి 3 డిగ్రీలు అంటే గంటకి 3/2, ఓకే, 11 నుంచి 12 మధ్యలో. అదే 12 నుంచి 3 మధ్యలో చూస్తే మళ్ళీ 3/2. ఓ, ఇక్కడ 3 గంటలు ఉంది కాబట్టి 3/3 1 డిగ్రీ. ఇక్కడ 3 నుంచి 7 గంటల వరకు అంటే 4 గంటలు ఉంది కదా, ఎంత మార్పు? -7/4. 7 నుంచి 10 -5/3, ఓకే. వీటన్నిటిలో ఇది ఒక్కటే మీకు సహజ సంఖ్య, మిగతావన్నీ కాదు. చూసారు కదా, వీటిని ఏమంటారంటే ధన మరియు రుణ భిన్నములు అని కూడా అంటారు. వీటిని P/Q రూపంలో రాయాలి. Q≠0 అవ్వాలి. Q≠0 అయితే అది డిఫైన్డ్ నెంబర్ కాదు, అన్డిఫైన్డ్ నెంబర్. అంటే అది ఇన్ఫినిటీ కూడా అవ్వచ్చు, అందుకని అది డిఫైన్డ్ కాదు. P ధనాత్మకం లేదా రుణాత్మకం అయి ఉండొచ్చు. కొన్ని ఉదాహరణలు చూసారు కదా, ఇవన్నీ P/Q రూపంలో ఉన్నాయి. సో PQ పూర్ణ సంఖ్యలు మరియు Q≠0 అయినా P/Q రూపంలో రాయగల సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అని అంటారు. ఇది డెఫినేషన్ అకర్ణీయ సంఖ్యలకి. అకర్ణీయ సంఖ్యలను క్యూ అనే ఆంగ్ల అక్షరంతో సూచిస్తారు. కింది వాటిని గమనించండి. 5 అనే సహజ సంఖ్యను 5/1 లేదా 10/2, 15/3 P/Q రూపంలో రాయొచ్చు. అదేవిధంగా ఏ పూర్ణాంకానైనా అకర్ణీయ సంఖ్య రూపంలో రాయవచ్చు. ఉదాహరణకు 0ను 0/1, 0/2గా రాయొచ్చు. అదే -3, -3/1, ఓకే. 15/3 అని రాస్తే అది ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఇది 0 వస్తుంది, ఇది -3. అంటే ఏ సహజ సంఖ్యనైనా మనం అకర్ణీయ సంఖ్యగా రాయొచ్చు. పై పరిశీలన నుంచి మనం ఏం గమనించవచ్చు? సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అన్నీ అకర్ణీయ సంఖ్యలు అవుతాయని. కింది సంఖ్యలు పరిశీలించి వాటికి ఎదురైన వాటికి సరైన సంఖ్యా సమితిని ఎదురుగా రాయండి. ఒక సంఖ్యను 1 కంటే ఎక్కువ సంఖ్యా సమితులకు ఎదురుగా రాయొచ్చు అంట. ఓ, అలా అయితే అకర్ణీయ సంఖ్యల్లో అవన్నీ వస్తాయి, అన్నీ రాసేయండి. పూర్ణ సంఖ్యలు ఏమొస్తాయి? పూర్ణ సంఖ్యలు నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. పూర్ణాంకాలు అంటే 0తో పాటు సహజ సంఖ్యలు అన్నీ. సహజ సంఖ్యలు అంటే 1, 22, ఓకే. అన్ని సహజ సంఖ్యలు అన్నీ ధన వస్తువులే అవ్వాలి. సహజంగా ఏది రుణ వస్తువు ఉండదు కాబట్టి, అంటే రుణ సంఖ్య సహజ సంఖ్యలన్నీ ధన సంఖ్యలు, రుణ సంఖ్య ఉండదు కాబట్టి ఇందులో ఇచ్చిన వాటిలో 0 సహజ సంఖ్య కాదు, 1, 22 అంతే, 2 రాయొచ్చు మీరు ఇందులో. సహజ సంఖ్యను 1 నేను రాస్తాను ఇందులో, మిగతా మీరు రాసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరూ తెలుగు మీడియం స్టూడెంట్లకి, మీరు ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారో ముందే నిర్ణయించుకోండి ఇప్పటి నుంచే. ఎందుకంటే మీరు తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి మారాలనుకుంటే సడన్గా ఇబ్బంది అవ్వచ్చు. కాబట్టి మీరు భవిష్యత్తులో ఏమనుకుంటున్నారో దాన్ని బట్టి, మీరు 9వ తరగతి మీకు గ్యాప్ ఉంటుంది 10వ తరగతిలోపు, 9వ తరగతిలోనే ఇంగ్లీష్ మీడియంకి మారండి, లేదంటే మీరు ఇంటర్మీడియట్లోనే మారచ్చు. సో మీ భవిష్యత్తు మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం, ఒక ప్రణాళికబద్ధంగా ఉండడం మంచిది నన్ను అడిగితే. ఎందుకంటే 8వ తరగతి వరకు మీరు ఎలాగో తెలుగు మీడియంలో చదువుకున్నారు కాబట్టి
ఇంతకు మించి అవసరం లేదు. ఒక 8 సంవత్సరాలు అయితే తెలుగు మీడియంలో చదవడం చాలా మంచిది. మన మాతృభాషలో మనం చదివామంటే చాలా తొందరగా విషయాన్ని గ్రహించగలుగుతాం. అందుకని తెలుగు మీడియం 10th వరకైనా చదవచ్చు కావాలనుకుంటే. 10th తర్వాత మాత్రం ఆలోచించుకోండి. ఈలోపే మీరు ఇంగ్లీష్లో వీటిని ఏమేమంటారు, అకర్ణీ సంఖ్యలు ఏమంటారు, సహజ సంఖ్యలు ఏమంటారు, అలాంటివి తెలుసుకోవడం మంచిది. ఓకే సార్, ఇబ్బంది రాకుండా. ఓకే, ఇప్పుడు చూడండి, హమీద్ 5/3 అకర్ణీ సంఖ్య అని కేవలం 5 అని, 5 కేవలం సహజ సంఖ్య మాత్రమే అవుతుందని అన్నాడు. కాదు, 2 కూడా అకర్ణీ సంఖ్యలు అవుతాయి. ఓకే, సో తను చెప్పింది కరెక్ట్. 5 5/3 2 కూడా అకర్ణీ సంఖ్యలు అవుతాయి. క్రింది ప్రవచనాలు తృప్తిపరిచే ఉదాహరణలు ఇవ్వండి. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి కానీ విపర్యం సత్యం కాదు. అది ఇది సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవు ఇది సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి కానీ విపర్యం సత్యం కాదు. అవును, కరెక్ట్. ఎగ్జాంపుల్ కావాలి మీకు. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి అంటే మీరు 2 తీసుకున్నారనుకోండి, అది పూర్ణాంకం. అదే పూర్ణాంకం 0 తీసుకుంటే సహజ సంఖ్య కాదు కదా, అందుకే విపర్యం సత్యం కాదు అన్నారు. అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు అవు. పూర్ణాంకాలన్నీ పూర్ణ సంఖ్యలు అవుతాయి కానీ పూర్ణ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు కావు. పూర్ణాంకాలు అంటే అన్ని సహజ సంఖ్యలు 0తో కలిపి, అది పూర్ణాంకం. పూర్ణ సంఖ్య అంటే అన్ని ధన సంఖ్యలు రుణ సంఖ్యలు 0తో కలిపి. ఓకే, అన్ని ధన పూర్ణాంకాలు రుణ పూర్ణాంకాలు అనుకోండి, లేదంటే అలా అనకూడదేమో. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనప్పటికీ ఇంటీజర్స్ అన్ని ఇంటీజర్స్ కూడా మీకు పూర్ణ సంఖ్యలు అవుతాయి. ఇంటీజర్స్ అంటే పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు. ఓకే, రైట్. సో పూర్ణాంకాలన్నీ పూర్ణ సంఖ్యలు అవుతాయి. ఎగ్జాంపుల్ చెప్దాం. పూర్ణాంకంకి ఎగ్జాంపుల్ 3 0, అన్నీ కూడా పూర్ణ సంఖ్యలు అవుతాయి. పూర్ణ సంఖ్యల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని పూర్ణాంకం అవుతుందని చూపించాలి మనం. -2 -3 -10, ఇవన్నీ పూర్ణ సంఖ్యలకు వస్తాయి కానీ పూర్ణాంకాలు కావు, అందుకే విపర్యం సత్యం కాదు. పూర్ణ సంఖ్యలన్నీ అకర్ణీ సంఖ్యలే కానీ అకర్ణీ సంఖ్యలన్నీ పూర్ణ సంఖ్యలు కాదు. అవునా, పూర్ణ సంఖ్యలన్నీ మీరు ఇంతకుముందే చూసారు, అకర్ణీ సంఖ్యలుగా భిన్న రూపంలో రాయొచ్చు. మీరు ఏ పూర్ణ సంఖ్యను తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ -5 తీసుకున్నారు -5/1, -20 తీసుకున్నారు -20/1 రాయొచ్చు. ఓకే, అలా కాకుండా వేరే విధంగా కూడా రాయొచ్చు, -40/2 అని కూడా రాయొచ్చు -20. కానీ అకర్ణీ సంఖ్యలని పూర్ణ సంఖ్యలు ఎందుకు కావంటే 2/3 మీరు పూర్ణ సంఖ్యకి ఎలా రాస్తారు, రాయలేరు కదా. కాబట్టి అకర్ణీ సంఖ్యలని పూర్ణ సంఖ్యలు కావు. అకర్ణీ సంఖ్యలపై చతుర్విధ ప్రక్రియల గురించి మనం గత తరగతిలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం అకర్ణీ సంఖ్యలపై వివిధ ధర్మాలను గురించి చర్చిద్దాం. అకర్ణీయ సంఖ్యల పరిక్రియలు మనం 7వ తరగతిలోనే అకర్ణీయ సంఖ్యల సంకలనం వ్యవకలనం గురించి నేర్చుకున్నాం. తిరిగి వాటిని జ్ఞప్తికి తెచ్చుకుని ఈ క్రింది సమస్యలను సాధిద్దాం. ఓకే, 9/10 ప్లస్ -13/8 ఎలా, మరి రెండిటికి భిన్నం ఈక్వల్ చేయాలి, మనం సమానం చేయాలి, అప్పుడే మనం రెండింటిని కలపగలం, అంతే కదా. భిన్నం సమానం చేయాలంటే కాసాగు తీయాలి, అది మీకు తెలిసిందే. కాసాగు తీస్తే 8కి 10కి ఎంత అవుతుంది కాసాగు, 2 4 8 2 2 5 10, అంతే కదా. ఉన్నది ఒకటే కారణాంకం రెండిటికి కామన్గా ఉమ్మడిగా, అది 2 మాత్రమే. కాబట్టి 2 4 8 2 5 10, 2 4 5 ఉన్నాయి కాబట్టి 2 × 4 × 5 అంటే 40. 40 అనేది ఉమ్మడి కారణాంకం కాబట్టి అది ఇక్కడ రాస్తారు, భిన్నంలో రాస్తారు 40ని. ఇప్పుడు 10 4 40 కాబట్టి 9 4 36, ఇక్కడ 8 5 40 కాబట్టి 13 5 18 8 5 40, రైట్, 13 5 65. ఇప్పుడు చూసుకోండి ఎంత వస్తుందో, 35 65లో 35 తీసేసారనుకోండి 30 ఉంటుంది, అంటే 29 ఉండాలి, అంతే కదా, -29/40. ఓకే, ఇది మొదటి దానిది. ఇది మిశ్రమ భిన్నం రూపంలో ఉంది, దీన్ని మొదట సామాన్య భిన్నం రూపంలో మార్చాలి కదా. మిశ్రమ భిన్నాన్ని ఎలా మారుస్తారు, 5 1 5 5 + 3 8, 8/5 8/5, తర్వాత ప్లస్
ఇది ఎంత? 7 4 20 8, 20 8 + 2 30, 30/7, 30/7. ఇప్పుడు ఈ రెండింటిని కలపాలి. ఎలా కలుపుతారు? రెండింటికి కారణాంకం ఏది కామన్గా లేదు కాబట్టి 5 ఏళ్ళు 35 లబ్ధం చేసి ఆ లబ్ధాన్ని హారంలో వెయ్యాలి. ఆ తర్వాత దీన్ని దీంతో దీన్ని దీంతో మల్టిప్లై చేసి అది గుణించి లవంలో వెయ్యాలి. ఓకే, రెండింటిని కలపాలి అంతే. అలా మీరు వీటన్నిటిని చేయండి. కింద వాటిని సంకలన విలోమం కనుగొనండి. సంకలన విలోమం ఏముంది? సంకలన విలోమం అంటే +7/6, ఇది -1/10, ఇది +3/4, ఇది +8. సంకలన విలోమం అంటే దీన్ని దీని సంకలన విలోమం కలిపితే 0 రావాలి. అకర్ణీయ సంఖ్యల గుణకారము. ప్రస్తుతం మనం అకర్ణీయ సంఖ్యల గుణకారం ఎలా చేయాలో నేర్చుకుందాం. 7వ తరగతిలో భిన్నాలను ఎలా గుణించాలో నేర్చుకున్నాము, అదేవిధంగా అకర్ణీయ సంఖ్యల గుణకారం చేద్దాము. 2/3, 5/7 రెండు అకర్ణీయ సంఖ్యలు మరియు విభిన్నాలు కూడా. 2/3 ని 5/7 చదువు మల్టిప్లై చేస్తే లవాలు గుణించుకుంటే హారాలు కూడా గుణించుకుంటాయి. అంటే లవముల లబ్ధము బై హారముల లబ్ధము 10/21. అంతే, ఏముంది దాంట్లో? ఇప్పుడు దీన్ని మనము గుణకారము చేద్దాము. -10/21 సరిపోయింది కదా. ఇప్పుడు ఇది ఇది చూడండి, ఇక్కడ రెండిటికి కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడే మీరు గుణించవచ్చు ఇది ఈ పద్ధతి ద్వారా. 5 2 10, 5 5 25, ఎందుకంటే రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ రెండింటికి కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఉన్నాయి. 7 3 21, 7 2 14. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఏమి లేవు కాబట్టి లబ్ధాన్ని అదే లవాల లబ్ధాన్ని లబ్ధము హారముల లబ్ధము కలిపి రాయండి. ఇది -4, ఇది 15. అంతే, ఇవి చెయ్యండి. ఒకటి నేను చేస్తాను, అన్నీ నేను చెయ్యను. అన్నీ నేను చేస్తే మరి మీరేం చేస్తారు? కాబట్టి ఒకటి నేను చేయడం జరుగుతుందన్నమాట. నో, ఇదంత 9తో మల్టిప్లై అవుతుంది. 9 2 18, మరి అంత పెద్దది ఉంటే ఎలా అది? ఓకే, ఇది కొట్టండి. దీన్ని కూడా ఎలా కొట్టామని ముఖ్యం కాదు, కొట్టామా లేదనేది ముఖ్యం. ఓకే, ఎక్కడ పడితే అక్కడ కొట్టకూడదు అన్నీ. 9 5 45, ఎందుకంటే గీత వేస్ట్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు 11 కూడా 11 1 11 అంటే చిన్నప్పుడు అలానే చదువుకుని ఉంటారు కదా. 11 3 33, ఎందుకంటే ఒక మ్యూజిక్ కలుపుకున్నారు అనుకోండి, వినడానికి వినసొంపుగా ఉంటుంది. అందుకే ఇప్పుడు లవముల లబ్ధము బై హారముల లబ్ధము, లవముల లబ్ధము 2 3 లబ్ధము 6 బై హారముల లబ్ధము 5, వాట్ అబౌట్ సైన్? సైన్ నెగిటివ్. ఇక్కడ -3 ఉంది కదా, మైనస్ అందుకే మైనస్ని కొట్టకూడదు. ఇది ఎంత ఎంత చేసినా మైనస్ వరకు వెళ్తుంది, ఎందుకు ఇది తగ్గించండి. ఓకే, ఆ మాత్రం కొడితే చాలు. ఎక్కడ కొట్టకూడదో కూడా తెలియాలి, ఎక్కడ కొట్టాలో తెలియడం కాదు. ఓకే, ఇప్పుడు నేను కిందకు తేజారుకుంటే సరిపోయిందా? ఇప్పుడు మిగతా మీరు చేసుకోండి. దీనికి ఇది ఆన్సరు. అకర్ణీయ సంఖ్యల భాగాహారము. 2/5 × 5/2 = 1, −9/11 × 11/-9 = 1, 2 అకర్ణీయ సంఖ్యల లబ్ధము 1. ఏవైనా 2 అకర్ణీయ సంఖ్యల లబ్ధం 1 అయితే వాటిని పరస్పర గుణకార విలోమాలు అంటారు. ఓకే, పరస్పర గుణకార విలోమాలు అంటే 2/5 కి 5/2, −11/9 కి 9 కి 11/-9, ఇవి లేదంటే −11/9. మైనస్ కింద పెట్టినా పైన పెట్టినా అర్థం మారదు, 2 1 అయితే రైట్. అయితే మనం ఏం చెప్పబోతున్నాం ఇక్కడ, ఇది గుణకార విలోమం కనుగొనడం ఎలా అనేది.
అంటే ఒకటి చేత భాగిస్తే మనకు గుణకార విలోమం వస్తుందన్నమాట. దీని గుణకార విలోమం రాయండి. ఏంది ఏముంది దీనికి? -7/3, ఇది 1/11, ఇది 5/9, ఇది -17. ఓకే రాసాం కదా. ఇప్పుడు 3/4ని 7/11తో భాగించాలి. ఎలా భాగించగలరు? 3/4 రాసి ఇంటూ చేసి దానికి గుణకార విలోమం రాయాలి. గుణకార విలోమం ఏంటి? 11/7 కదా, అది రాయాలన్నమాట. ఓకే ఇప్పుడు 33/28 అయింది. ఎంత చూసారా ఎంత సులువుగా ఉందో. -5/9 3/4 అయితే దీని గుణకార విలోమం ఏంటి? బైలో ఉన్న దాంట్లో దానికి అంటే హారానికి గుణకార విలోమం రాయాలి, హారం యొక్క అకర్ణీయ సంఖ్యకి. ఓకే గుణకార విలోమం ఏంటి? 3/4కి 4/3. ఇప్పుడు గుణించుకోవాలి. ఓకే ఇప్పుడు మనము కూడా ఒకటి చేస్తే మనకి అర్థమవుతుందన్నమాట. 8/5 లాగా వేయాలి ఇంటూ కదా. అవును ఇంటూ రాయడం నేను మర్చి తిని. ఓకే ఇప్పుడు రాసి తిని. మరి దాని గుణకార విలోమం ఏంటి? 2/3కి 3/2, అది రాసుకోవాలి. ఓ 3 మిస్ అయిందా? నో 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 ఎస్. ఓకే వచ్చేసింది వచ్చేసింది. ఇప్పుడు ఇది బ్రాకెట్లో పెట్టుకోవడం మంచిదిలా ఉంది. టూ ఫోర్స్ 8 కాబట్టి కావున 4 3s 12, 12/5 అనేది ఆన్సర్. 12/5. ఓకే ఓకే మరి దీనికి ఆన్సర్ ఎంత అవుతుంది? 16 4s 64. 4 ఎందుకంటే చూసారా మీకు రాసినప్పుడు మీరు ఎలా ఏం చేశారు, ఈ 2కి 4కి అయ్యింది. ఏమైంది? అయ్యిందంటే అంటే ఒకటి పరస్పరంగా లవము హారం కింద ఉన్నాయి కదా, కాబట్టి దీని రెండింటిని మనం భాగించుకోవచ్చు, ఈ రెండింటిని మనం భాగించుకోవచ్చు. ఓకే సింపుల్గా షార్ట్ కట్ అన్నమాట ఇది. మళ్ళీ మనం తిరగేయకుండా అంటే దీన్ని తిప్పకుండా కూడా చేయొచ్చు. ఎప్పుడు పరస్పర కారణాంకాలు ఉంటే అప్పుడు ఏమవుతుంది? ఇది పక్కన పెట్టండి. 16 1 16 16 4 64, అంతేనా? నేను తప్పు చెప్పానా? లేదు కరెక్టే. అది కరెక్ట్ అయినప్పుడు అక్కడ మనము 4 రాయాలన్నమాట. రాసి తిమి కదా, 4 రాసిన పెదప పెదప ఏముంది? 25చే భాగించవలను. 25చే దీన్ని భాగించినచో 25 2 50, 25 5 25 అన్నమాట. ఓకే ఇప్పుడు అక్కడ 5 రాయవలనన్నమాట. ఓకే మరి ఎక్కడే అంటే మీరు ఇలా చేయొద్దు, నేను మాత్రం ఇలానే చేస్తాను సమయం వృధా కాకుండా. ఈ రెండు కిందకి వెళ్ళిపోతుంది, ఎంత అవుతుంది? 8. అంతే కదా, 16 పైకి వచ్చింది కాబట్టే కదా 64ని కొట్టేశాం. ఇది కింద ఉంది కాబట్టే కదా దీన్ని కొట్టేశాం, కాబట్టి 5/8 అనేది దీని ఆన్సరు. ఒలోరి ఒలోని అలానే 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 మిగతావి కూడా మీరు చేయగలరని అనుకుంటున్నాము. అకర్ణీయ సంఖ్యల ధర్మాలు, సంవృద్ధ ధర్మాలు. సంవృద్ధ ధర్మం అనగానేమి? సంవృద్ధ ధర్మం అంటే ఏంటి? రెండు పూర్ణాంకాల మొత్తం కూడా ఒక పూర్ణాంకం అయితే పూర్ణాంకాల సమితి సంకలనం దృష్ట్యా సంవృద్ధ ధర్మాన్ని పాటిస్తుందని అంటాం. ఏంటిదే ఇంకోసారి చెప్పు. రెండు పూర్ణాంకాల మొత్తం కూడా ఒక పూర్ణాంకం అయితే పూర్ణాంకాల సమితి సంకలనం దృష్ట్యా సంవృద్ధ ధర్మాన్ని పాటిస్తుందని అంటాం. లేదా కూడిక పూర్ణాంకాలు, కూడిక పూర్ణాంకాల్లో సంవృద్ధం అని అంటాం. ఇది బాగుంది వినడానికి. కూడిక పూర్ణాంకాల్లో సంవృద్ధం ఎప్పుడు అవుతుంది? రెండు పూర్ణాంకాల మొత్తం కూడా పూర్ణాంకం అవ్వాలి, సరిపోయిందా?
పూర్ణాంకాలు మరియు పూర్ణ సంఖ్యలు. మనం గత తరగతిలో నేర్చుకున్న పూర్ణ సంఖ్యలు మరియు పూర్ణాంకాల ధర్మాన్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. సరి అయిన ఉదాహరణ మరియు కారణాంకాలతో కింది పట్టికను పూర్తి చేయండి. పూర్ణాంకాలు సంవృతం, ఎందుకంటే ఏ ప్లస్ బి కూడా పూర్ణాంకమే. సంవృతం కాదు వ్యవకలనం, ఎందుకు? 5 - 7 - 2 అయింది. ఇక్కడ -2 అనేది పూర్ణాంకం కాదు, ఓకే? అందుకని వ్యవకలనం సంవృతం కాదు, సంకలనం సంవృతం. గుణకారం సంవృతం, ఎందుకంటే అది మీరు రాసుకోండి. ఎగ్జాంపుల్ ఇచ్చి ఏ ఇంటూ బి పూర్ణాంకాలు అయితే ఏ ఇంటూ బి కూడా అది ఏమంటారు దాన్ని, అది అలాగో పూర్ణాంకమే అవుతుంది, ఓకే? కాబట్టి సంవృతం. భలే చెప్పాను నేను. ఇప్పుడు సంవృతం కాదు, ఎందుకంటే 5/8 చూడండి, ఇది పూర్ణాంకమా? అకర్ణీయ సంఖ్య ఇది, కాబట్టి భాగహారం సంవృతం కాదు. అలానే పూర్ణ సంఖ్యలకి ఇది ఇది ఒకటే ఇంచుమించు, ఓకే? కలిపితే పూర్ణ సంఖ్యలు వస్తాయి. ఇది సంవృతం, ఎందుకంటే మీరు 5లో 7 తీసినా, 9లో 6 తీసినా, 3లో 9 తీసినా, పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా పూర్ణ సంఖ్య అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇది సంవృతం అయింది. గుణకారం ఇది సంవృతం అయితే ఇది సంవృతం అవుతుంది, ఎందుకంటే నో ప్రాబ్లం. అక్కడ ఇది సంవృతం కాదు, ఎందుకంటే ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ వాడేసుకోవచ్చు కావాలంటే. అకర్ణీయ సంఖ్యలు సంవృత ధర్మం. ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు 2/7, 5/8 తీసుకోండి, ఓకే? తీసుకున్నాం, రెండింటినీ కలపండి. కలిపినాంపో, అయితే 51/56 వచ్చిందా? ఇక్కడ ఫలితం 51/56 కూడా ఒక అకర్ణీయ సంఖ్య. కాబట్టి అకర్ణీయ సంఖ్యల సంకలనం సంవృతం. సంకలనం కాదు, కూడిక. కూడిక సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. సంకలనం అన్న కూడికన్నా ఒకటే, కానీ ఒప్పుకోరేమో. సమితి a=1, 2, 3 అనుకున్న 3 Aలోని మూలకము, దీన్నే 3 belongs to A అని రాసి 3 Aకు చెందును లేదా 3 A యొక్క మూలకం అని చదువుతాం. అది ఇలా రాస్తే ఇది బిలాంగ్స్ టు అని అర్థం. బిలాంగ్స్ టు అంటే దాని మూలకం ఇందులో ఉంటుందని. ఏలో ఉంటుంది కాబట్టి 3 3 belongs to A అని రాయొచ్చు. ఫరాల్ అంటే అన్నిటికీ, ఫరాల్ అన్నింటికీ. నేను ఫరాల్ అని చదువుతాం, లేదంటే అన్నిటికని చదువుకోవచ్చు మీరు. ఫరాల్ అనేది ప్రతి లేఖాన్ని అనుపాదానికి అన్ను అన్ని అనుదానికి గుర్తు. ఫరాల్ a, b belongs to Q అంటే క్యూకు చెందిన ప్రతి ఏబి మూలకములకు అని మూలకాలకు అని అర్థము, ఓకే? ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఇక్కడ ఎక్కడ ఇక్కడే ఇక్కడ ఫలితం అయిపోయింది కదా. ఇదేంటి, ఏం కనిపించట్లేదు? మొత్తం అకర్ణీయ సంఖ్య, ఎవడో తెలుసు, ఈ పైన నెంబరే కనిపించట్లేదు. సరే, ఇది అకర్ణీయ సంఖ్య వచ్చిందా? వచ్చింది వచ్చింది. ఇదే విధంగా మరికొన్ని అకర్ణీయ సంఖ్యల జతల మొత్తాలను కనుగొని ఫలితాన్ని సరిచూడండి. ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు మొత్తం ఒక అకర్ణీయ సంఖ్య అవుతుందని మనం గమనించవచ్చు. ఆల్రెడీగా మేము గమనించేసాం. కాబట్టి అకర్ణీయ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయని చెప్పవచ్చు. ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు a, bలోకి a+b ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఫర్ ఆల్ ab belongs to Q, క్యూ అంటే అకర్ణీయ సంఖ్య, a+b belongs to Q, ఓకే? మనం షార్ట్ నోటేషన్ రాసామన్నమాట. వ్యవకలనం అవుతుందా చూడండి, వ్యవకలనం చేశారు. ఇది కూడా అకర్ణీయ సంఖ్య వచ్చింది కదా. అలాగే కింద ఉదాహరణతో సరి చూడండి అన్నారు. సగం వరకు నువ్వే చేసి సగంలో వదిలేసావు ఏంట్రా. 5/21 ఇది, ఇది ఒక అకర్ణీయ సంఖ్య. వాట్ అబౌట్ దిస్, ఇది కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది. మనం ఎందుకు తన్నుకోవడం, అంతే కదా. రెండు అకర్ణీయ సంఖ్యలు భేదం కూడా ఒక అకర్ణీయ సంఖ్య అవుతుందని మనం గమనించవచ్చు. కావున అకర్ణీయ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సంవృద్ధ ధర్మాన్ని పాటిస్తాయని చెప్పవచ్చు. ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు ఏబీలకు a-b ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఇది మన రెగ్యులర్ మెథడ్లో రాశాడు. గుణకారం 3 × 1/2, 3/2, ఓహో 6/5 × -11/2 = -66/10, కరెక్ట్. 2 ఉంది కదా, 2కి 3 కొట్టచ్చు కదా, కొట్టారు. కొడితే 33/5 వచ్చింది. ఇది 15/10, ఇదేమో 38/13. మళ్ళీ ఎందుకు రాయడం ఇంక దండుగా. పై ఎన్ని సందర్భాల్లో రెండు అకర్ణీయ సంఖ్యల లబ్ధం తిరిగి అకర్ణీయ సంఖ్య కావడం మనం చూసాం. మీకు నచ్చిన మరికొన్ని అకర్ణీయ సంఖ్యల జతాల లబ్ధాన్ని చూసి అకర్ణీయ సంఖ్యలు వస్తాయో లేదో చూసుకోండి. కాబట్టి పై ఉదాహరణలు బట్టి అకర్ణీయ సంఖ్యలు గుణకారం దృష్ట్యా సంవృద్ధ ధర్మాన్ని పాటిస్తాయని మనం గమనించవచ్చు. ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు ఏబీలకు a × b ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. అది ఈ రూపంలో రాశాడు. భాగహారం రెండు అకర్ణీయ సంఖ్యలు 2/3 మరియు 7/8 తీసుకుందాం. భాగించండి,
దీన్ని తిరగేయాలి కదా, తిరగేయండి. 16/21 ఏమొచ్చింది? అగరణీ సంఖ్య వచ్చింది. అలాగే మీరు ఎంత తన్నుకున్నా అగరణీ సంఖ్య వస్తుందని నేను ఊహించి చెప్తున్నా. -22/18 ఇది. ఓ, ఇది తిరిగేసి వదిలేశాడు. ఏంటిది? ఓ, 2-1 అని రాశాడా? మళ్ళీ రెండుసార్లు ఎందుకు రాయడం? ఇంకుదండగా, అది అచ్చుదండగా. 39/17 ఇది. వీడే చేశాడు. సో అన్నీ అగరణీ సంఖ్యలే వచ్చాయి. కానీ 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 ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, 0, 5, 2 అకరణీయ సంఖ్యలు. 5/0 ఎంత? నిర్వచించలేం. అన్డిఫైన్డ్. ఎందుకు నిర్వచించలేం? అది 0 ఎంత చేస్తే నీకు 5 వస్తుంది. అది అది మంచి పాయింట్ అడిగాడు. ఇక్కడ ఇక్కడ నచ్చాడు నాకు. 0ని ఎంతసేపు ఎంత ఎన్నిసార్లు గుణిస్తే 5 వస్తుంది? తెలియదు, నో ఐడియా. అయితే భాగఫలం విభక్తం ఎంత? మళ్ళీ ఇదే ఇదే తెలియదంటే మళ్ళీ అవన్నీ అడుగుతావు. ఏ సంఖ్యనైనాను 0 చే గుణిస్తే లబ్ధం 0నే వస్తుంది. కావున 0తో భాగహారం అసాధ్యము, అందుకే నిర్వచించలేము. ఇది భలే రాశాడు. అసలు ఇక్కడ నేను దీనికి అంటే నాకు నచ్చేసింది ఇది. కాబట్టి దీనికి ఏం చేద్దాం? ఇది ఇంపార్టెంట్ అని తెలియాలి కదా మనకి. అందుకే చుట్టాడు అనుకోండి. ఎనీవే, కానీ ఇది చాలా చక్కగా చెప్పాడు. ఇక్కడ ఏమైనా ఎమోజీలు ఉంటే నేను పెట్టేసేవాడిని. ఇక్కడ ఏమి ఎమోజీలు లేవు దురదృష్టవశాత్తు. ఏంది ఇది? కామెంట్ అంట. సూపర్ అని రాద్దాం అనుకున్నాను, కానీ అలా రాయకూడదు కదా. మా మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నాం. మరి ఏమని రాయాలి? నైస్ ఎక్స్ప్లెనేషన్ అని రాద్దాం. నైస్ ఎక్స్ప్లెనేషన్. జనరల్ కామెంట్ పెట్టినప్పుడు అలా ఆశ్చర్యార్థం పెట్టడం అలవాటు జనాలకి. అందుకే ఏ నో, ఏది నా కామెంట్ కనిపించట్లేదు. రెండు కామెంట్ బాక్సులు పెట్టి ఇక్కడ నేను ఏదో రాస్తే అది కూడా క్లిక్ చేస్తే కానీ కనిపించదా? ఈ మాత్రం దానికి బోర్డ్ కామెంట్ బాక్స్ ఎందుకు? చెస్ ఎక్కడ రాద్దాం? ఎక్కడ ఎక్కడ పెడదాం? ఇక్కడ ఇందులో పెట్టేద్దాం. ఓకే ఓకే, ప్రయత్నించండి. ఏంటి ప్రయత్నించేది? పూర్ణ సంఖ్యల నుంచి 0ను మినహాయిస్తే అది భాగహారం దృష్ట్యా సంబంధధర్మం పాటిస్తుందా? పూర్ణ సంఖ్యల నుంచి ఈ 0ను మినహాయిస్తే ప్రతి అది భాగహారం దృష్ట్యా సంబంధధర్మం పాటిస్తుందా? పాటిస్తుంది ఖచ్చితంగా. క్వశ్చన్ నాకు అర్థం అవ్వలే. పూర్ణ సంఖ్యలను 0 మినహాయిస్తే అది భాగహారం దృష్ట్యా సంబంధధర్మం పాటిస్తుందా? పాటించదు. ఎందుకు పాటిస్తుంది? పూర్ణ సంఖ్యలు మళ్ళీ 2, 3 పూర్ణ సంఖ్యలే. భాగహారం చేస్తే 2/3 అకర్ణీయ సంఖ్య వస్తుంది. నువ్వు ఏది అంటే 0ను తీసేసినప్పటికీ రాదని చెప్తున్నాను. ఓకే, సంబంధధర్మం పాటించదు. కింద పట్టికలో ఖాళీలని పూరించండి. ఖాళీలని పూరిద్దాం. సహజ సంఖ్యలు సంకలనము అవును, వ్యవకలనము కాదు, గుణకారము కాదు, భాగారం కాదు. ఏంటిది ఖాళీలను పూరించమని ఆన్సర్లు కూడా వీళ్ళు ఇచ్చేశారు? ఓ, ఇవ్వలేదా? ఇచ్చారు అనుకున్నాం, అంతేనా? ఇది కాదు కాదు అని రాయాలంటే కాదు అని రాస్తాను నేను. కాబట్టి మీరే రాసుకోండి, నేను చెప్తాను మీరు రాసుకోండి. గుణకారం 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 అవును. సహజ సంఖ్యలు ఎంత గుణించినా అవే వస్తాయి కదా. భాగారం కాదు. పూర్ణాంకాలు సంకలనం అవును. వ్యవకలనము కాదు, కాదు ఖచ్చితంగా కాదు. గుణకారము గుణకారం కూడా అవును. భాగారం కాదని తనే రాశాడు. పూర్ణ సంఖ్యలు సంకలనం అవును. వ్యవకలనం అవును. గుణకారం అవును. భాగారం కాదు. ఈ కింద అకర్ణీయ సంఖ్యలు అవును అవును అవును. 3 అవును కింద ఇది కాదు.
ఓకే ఎందుకు 5/0 రాలేదు కాబట్టి అంటే 5/0 కాదు మీరు ఏ అకర్ణీయ సంఖ్య తీసుకున్నా 5/0 ఇస్తే రాదు స్థిత్యంత అంటే రాదు కాదు ఇతను చెప్పినట్టు నిర్వచించలేము బాగా చెప్పాడు స్థిత్యంతర లేదా వినిమయ ధర్మం అంట ఏంది ధర్మం అది అసలు అసలు ఇది ధర్మమేనా నన్ను అడుగుతున్నా ఇంతసేపు చెప్పి ఇప్పుడు స్థిత్యంతర ధర్మం అంటే ఇది ఇప్పుడు చెప్పుకునేది కాదు మనం నెక్స్ట్ క్లాసులో చూసుకుందాం 1.2.2 నుంచి సరేనా అంతవరకు సెలవు చూడండి ఈ ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో మీరు కూడా చెట్లను నాటండి ఈ బ్రోత్కార్యంలో మీరు కూడా మీ వంతు కృషి చేయండి మన భవిష్యత్ తరాల వారికి మంచి జీవితాన్ని ప్రసాదించడంలో తోడ్పడండి రండి కలిసికట్టుగా ఉద్యమిద్దాం